అందరికి నమస్కారం. మిత్రులారా, మనం కాల్షియం తీసుకుంటున్నాం, అంటే కాల్షియం డెఫిషియన్సీ రాకుండా చూసుకునే దానికి కాల్షియం ఎక్కువ ఉండేటువంటి పదార్థాలు మనం వాడుతూ ఉంటాం. కానీ కాల్షియం మన బాడీకి రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే కాల్షియం అబ్జార్ప్షన్, అంటే ఇంతకుముందు మనం చేసినటువంటి వీడియోలో కాల్షియం లోపలికి అబ్జర్బ్ అయిన తర్వాత బోన్కి అటాచ్ కావాలంటే ఏం కావాలో చెప్పాం. కానీ ఇప్పుడు కాల్షియం ఆహార పదార్థాలు తీసుకున్న తర్వాత దాని అబ్జార్ప్షన్ సరిగ్గా లేకపోతే, మన అబ్జార్ప్షన్ కెపాసిటీ మన బాడీకి లేకపోతే కాల్షియం ఎంత తీసుకున్నా ప్రయోజనం ఉండదు. దానికి కారణాలు ఏంటి అంటే, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ సౌత్ వెస్టర్న్ మెడికల్ సైన్సెస్, వీళ్ళు ఏం చేశారంటే, ఎందుకు కాల్షియం తీసుకున్నప్పటికీ కూడా బాడీలో కాల్షియం లెవెల్స్ పెరగట్లేదు అనే దాని మీద ఒక రీసెర్చ్ తయారు చేశారు, రీసెర్చ్ కండక్ట్ చేశారు. కండక్ట్ చేస్తే దాంట్లో తెలిసింది ఏంటంటే, మనం ఎక్కువ ఫైబర్ తీసుకుంటే అది కాల్షియం అబ్జార్ప్షన్ తగ్గిస్తుంది. ఫైబర్ తీసుకుంటే కాల్షియం అబ్జార్ప్షన్ తగ్గుతుంది. మనం ఫైబర్ తీసుకుంటాం, యూజువల్గా ఫైబర్ తీసుకుంటే మంచిదే, అంటే బౌల్ మూమెంట్ బాగా పెంచుతుంది, మనం తీసుకున్నటువంటి ఫుడ్లో ఉండేటువంటి ఫ్యాట్ అబ్జార్ప్షన్ తగ్గిస్తుంది, అలాగే కొలెస్ట్రాల్ అబ్జార్ప్షన్ కూడా తగ్గిస్తూ ఉంటుంది. ప్లస్ దాన్ని తీసుకోవడం బౌల్ అంటే బోలస్ బాగా పెరిగినందువల్ల తక్కువే తింటాము, వెయిట్ రిడక్షన్ పనిచేస్తుంది, కాన్స్టిపేషన్ రాకుండా చూస్తుంది, పైల్స్ ఏమైనా, ఇవన్నీ బెనిఫిట్స్ పెద్ద లిస్ట్ ఉంటుంది. అందుకని మనం ఫైబర్ ఎక్కువ తింటున్నాం. కానీ ఫైబర్ ఎక్కువ తీసుకున్నందువల్ల మనము ఆ టైంలో తీసుకున్నటువంటి కాల్షియం అబ్జర్బ్ కాదు, అబ్జార్ప్షన్ చాలా తక్కువైపోతుంది అని చెప్పి దీన్ని కనిపెట్టారు. ఏమవుతుందంటే, వాళ్ళు ఏం చేశారంటే 25 grams ఫైబర్ ఇచ్చే గ్రూప్ను ఒకరిని పెట్టారు, 50 grams ఫైబర్ ఇచ్చే గ్రూప్ను ఒకదాన్ని పెట్టారు. రోజుకి సేమ్ డైట్ ఇచ్చారు, వీళ్ళకి ఏది ఇచ్చారు వాళ్ళు కూడా అదే డైట్ ఇచ్చారు. 25 grams ఇచ్చినటువంటి ఫైబర్ ఇచ్చినటువంటి గ్రూప్లో కన్నా కూడా ఈ 50 grams ఫైబర్ ఇచ్చినటువంటి గ్రూప్లో వాళ్ళ యూరిన్లో కాల్షియం ఎక్స్క్రెషన్ తక్కువైంది, అంటే కాల్షియం తక్కువ వచ్చింది. అంటే యూజువల్గా మనం తీసుకున్నటువంటి కాల్షియంలు కొంత యూజ్ అయిపోయి మిగతాది బయటకు వచ్చేస్తూ ఉంటుంది యూరిన్లో. సో ఆ బయటకు వచ్చినటువంటి కాల్షియం అనేది ఎక్కువ వచ్చిందంటే ఎక్కువ అబ్జర్బ్ అయిందని, తక్కువ వచ్చిందంటే తక్కువ అబ్జర్బ్ అయిందని అర్థం. సో ఈ తీసుకున్నటువంటి 50 grams ఎప్పుడైతే మనం పెంచామో దాంతో వాళ్ళకి కాల్షియం సెక్రెషన్ తక్కువ, అబ్జర్ప్షన్ తక్కువైపోయింది. యూరిన్లో తక్కువ ఉందంటే ఆ లోపలికి అబ్జర్ప్షన్ తక్కువ ఉందని అర్థం. వీళ్ళకి మళ్ళీ రివర్స్ చేశారు, అంటే ఎవరికైతే 50 ఇచ్చారో వాళ్ళకి 25 ఇచ్చి, 25 ఇచ్చిన వాళ్ళకి 50 ఇచ్చారు. దీన్ని అబ్జర్వ్ చేస్తే మళ్ళీ అదే రీడింగ్స్ రివర్స్ అయిపోయాయి, అంటే కాల్షియం అబ్జార్ప్షన్ని తక్కువ చేస్తుంది. ఎందుకంటే మనం తీసుకున్నటువంటి ఫుడ్లో ఎక్కువ ఫైబర్ ఉందనుకోండి, అది ఎక్కువ మూవ్ చేసేస్తూనే ఉంటుంది. ఆ మూవ్ చేసేటువంటి ప్రాసెస్లో ఈవెన్ కాల్షియం కూడా లోపలికి అబ్జర్బ్ కావట్లేదు. ఇది బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. డైటరీ కాల్షియం అబ్జర్బ్ కావడానికి వైటమిన్ సి కావాలని మనం ఇంతకుముందు వీడియో చేస్తున్నాం. అంటే కాల్షియం అబ్జర్బ్ కావాలి అంటే ఈవెన్ మెడిసిన్స్ లాంటివి తీసుకున్నా కూడా దాన్ని నిమ్మరసంతో తీసుకోవాలని చెప్పి మనం ఇంతకుముందు ఒక వీడియో చేస్తున్నాం. సేమ్ మనము కాల్షియం, మన ఫుడ్లో ఉండేటువంటి కాల్షియం ఎక్కువ అబ్జర్బ్ కావాలంటే సాధ్యమైనంత వరకు మోడరేట్ ఫైబర్ తీసుకోవడం అనేది చాలా మంచిది. మరీ హైగా తీసుకుని బాగుంది బాగుంది ఇది తీసుకుంటే, ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది అని చెప్పి మరీ విపరీతంగా తీసుకుంటే అసలుకే మోసం వస్తుంది. అలా కాకుండా చూసుకోవాలని చెప్పి ఇది ఒక సజెషన్ మాత్రం ఉంటుంది. కాబట్టి కాల్షియము సపరేటు, సో మనకు రెండూ కావాలి, అటు ఫైబరు కావాలి ఇటు కాల్షియం కూడా కావాలి. ఏదో కాల్షియం అబ్జర్ప్షన్ తగ్గిస్తుంది అని చెప్పి మనం ఫైబర్ని తీసుకోకపోతే దానివల్ల కూడా నష్టం ఉంటుంది. హార్ట్ హెల్త్కి మంచిది కాదు, కొలెస్ట్రాల్ రెగ్యులేషను ఇటువంటి అంటే బ్లాకేజెస్ రాకుండా చూడడం, ఆ బెనిఫిట్స్ మనం మిస్ అయిపోతాం. అలా అని చెప్పి ఎక్కువ ఫైబర్ తీసుకుంటే మళ్ళీ కాల్షియం కూడా డ్యామేజ్ అవుతూ ఉంటుంది, అబ్జర్ప్షన్ అనేది మనకు రాదు. కాబట్టి సజెస్ట్ చేసేది ఏంటంటే, ఎక్కడైనా సరే కాల్షియం రిచ్ ఫుడ్స్ మనం తీసుకుంటున్నప్పుడు సాధ్యమైనంత వరకు ఫైబర్ని తగ్గిద్దాం.
తగ్గించి దాన్ని మోడరేషన్లో ఉండేటట్టు చూసుకుందాం. మినిమం అంటే రోజుకి 20-25 grams ఫైబర్ ఉండేటట్టు చూసుకుంటే సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ అక్కర్లేదు. దానివల్ల బెనిఫిట్ కన్నా కూడా నష్టాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఫైబర్ని తగ్గిద్దాం అక్కడ. ఇంకా వాళ్ళు సజెస్ట్ చేసింది ఏంటంటే బెటర్ కాల్షియము ఫైబరు రెండూ కలిసి ఉండేటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటే ఇంకా ఈజీ. ఎందుకంటే అదే ఫైబర్ మాలిక్యూల్లో కాల్షియం మాలిక్యూల్ అనేది ఇరుక్కొని ఉంటుంది కాబట్టి మనం తీసుకున్నప్పుడు అది సాల్యుబుల్ ఫైబర్ లాగా ఉంటే ఇంకా మంచిది. దాన్ని తీసుకుంటే లోపలికి అబ్జర్వ్ అయిపోతుంది అని చెప్పి సజెస్ట్ చేశారు. అటువంటి పదార్థాలు ఎక్కువ తీసుకుంటే మీకు ఫైబర్ బెనిఫిట్స్ వస్తాయి, అలానే కాల్షియం బెనిఫిట్స్ కూడా రెండూ వస్తాయి. అటువంటి పదార్థాలే మనం వాడేటువంటి పాలకూర తీసుకుంటే దాంట్లో సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం కాల్షియం కూడా ఉంటుంది కాబట్టి ఇటువంటి మనం ప్రిఫర్ చేయొచ్చు. తోటకూరను కూడా ఎక్కువ ప్రిఫర్ చేయండి. పాలకూరల కన్నా తోటకూరలో ఇంకా ఎక్కువ కాల్షియం ఉంటుంది, దాన్ని తీసుకోవచ్చు. అలాగే బొప్పాయి పండు తీసుకోవచ్చు, ఫిక్స్ అంటారు అత్తిపండు. ఇటువంటి వాటిలో అంటే అటు ఫైబర్ ఉండాలి, ఇటు కాల్షియం కూడా ఉండాలి, రెండు కలిసి ఉండేటువంటి పదార్థాలు తీసుకుంటే మనకు ఎటువంటి ఇబ్బంది లేదు, బాగానే అబ్జర్వ్ అవుతుంది లోపలికి, మన బోన్ కూడా అటాచ్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అటు ఫైబర్ బెనిఫిట్ తీసుకోవచ్చు, ఇటు కాల్షియం బెనిఫిట్ తీసుకోవచ్చు. ఓన్లీ కాల్షియం కోసం మీరు పాలు తీసుకున్నారనుకోండి, పాలు తీసుకున్నప్పుడు దాంతోపాటు ఫైబర్ ఉండేటువంటి పదార్థాలు తీసుకున్నారనుకోండి, వేస్ట్ అవుతుంది. ఎందుకంటే ఇది వేరే అది వేరే సపరేట్ అయిపోతుంది. అలానే నువ్వులు తీసుకొని నువ్వుల్లో కాల్షియం ఎక్కువ ఉంటుందని మనం చెప్పాం. నువ్వులు వేసినప్పుడు కూర తీసుకొని దాన్ని ఏదైనా సరే ఆకుకూరలో వేసేసామనుకోండి సపరేట్గా, అది సపరేట్ ఇది సపరేట్ కదా, నువ్వుల ద్వారా వచ్చేటువంటి కాల్షియం అయితే తక్కువైపోతుంది, ఈ ఆకుకూరలో ఉండేటువంటి కాల్షియం అయితే వస్తుంది. కాబట్టి ఇక్కడ మీకు లాజిక్ అర్థమైంది అనుకుంటాను, కన్ఫ్యూజన్ అయితే లేదు కదండి. మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాల్లో సపరేట్ కాల్షియం సపరేట్ ఫైబర్ ఉంటేనే తేడా వస్తుంది. రెండు కలిపి తీసుకునేటువంటి ఆహార పదార్థాలు లోపలికి డైజెస్ట్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మనం సెలెక్ట్ చేసేవాడిని అంటే కాల్షియం అబ్జార్ప్షన్ కోసం మనము చేసేటువంటి ప్రయత్నాల్లో ఈ లోపం లేకుండా చూసుకోండి. లేదా సపరేట్ కాల్షియం తీసుకోండి, పాల ద్వారా మీరు కాల్షియం కావాలి అనుకున్నప్పుడు ఓన్లీ పాలే తీసుకోండి, దాంతోపాటు ఇంకేం తీసుకోవద్దు. ఇదే జరుగుతుంది యూజువల్గా, మనం పెరుగు మజ్జిగ ఇవన్నీ తీసుకుంటున్నాం, మనం కాల్షియం అయితే దాంట్లో ఉంది కదా, మనకు వచ్చేస్తుంది కదా మనం అనుకుంటాం. కానీ అదే రోజు మనము ఈ బీన్స్ ప్లస్ క్యారెట్ ఆకుకూరలు ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి తీసుకుని ఉంటాం, ఫైబర్ ఎక్కువైపోతుంది, ఆ రోజు కాల్షియం అబ్జర్ప్షన్ తక్కువైపోతుంది మీకు. అందుకే ఒక్క రోజులో ఏదో ఒక టైంలో ఖచ్చితంగా ఓన్లీ కాల్షియంకి సంబంధించిన పదార్థాలు మాత్రమే తీసుకోవాలి. అందుకే సంజీవిని ప్రకృతి ఆశ్రమం ఇంతకుముందు చేసిన వీడియోలో సజెస్ట్ చేసింది, మీ ఫుడ్తో వచ్చేటువంటి కాల్షియాన్ని మర్చిపోండి. అది అబ్జర్వ్ అవుద్దో అబ్జర్వ్ కాదో, ఉన్న మీ బాడీకి ఆ కెపాసిటీ ఉందో లేదో తెలియనప్పుడు మీరు చేయాల్సింది సపరేట్గా నువ్వు ఉండదేనండి అని చెప్పాను. నువ్వులు బెల్లం కలిపేసి పొద్దున ఒక ఉండ, మధ్యాహ్నం ఒక ఉండ, సాయంత్రం ఒక ఉండ తినాలి. ఫుడ్కి దానికి చాలా గ్యాప్ ఉండాలి. అంటే బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలో ఒక నువ్వు ఉండి తినేసేయండి, లంచ్కి డిన్నర్కి మధ్యలో అంటే ఆల్మోస్ట్ అల్ 3 గంటల తర్వాత, మనం ఫుడ్ తిన్నా 3 గంటల తర్వాత ఇటువంటి లడ్డూలు ఇటువంటి ఏదైనా తిన్నాం అనుకోండి బాడీకి కావాల్సినటువంటి సఫిషియంట్ కాల్షియం అబ్జర్ప్షన్ వచ్చేస్తుంది. కాబట్టి ఫుడ్తో పాటు వచ్చేటువంటి కాల్షియంకి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి దాని మీద డిపెండ్ కావద్దని మేము సజెస్ట్ చేస్తున్నాం. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.